ದತ್ತ ಗುರು ಜಯ ದತ್ತ ಗುರು ಶ್ರೀ ದತ್ತ ಗುರು ಜಯ ದತ್ತ ಗುರು ಅತ್ರಿನಂದನ ದತ್ತ ಗುರು ಜಯ ಭವಭಯ ಕಂದನ ದತ್ತ ಗುರು ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತಿಯ ನಮಃ ಶ್ರೀ ಪಾದವಲ್ಲಭ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರು ದತ್ತಾತ್ರೇಯ ನಮಃ ಯುಗೇಶು ಸರ್ವೇಷ್ವನುವೃತ್ಯ ಧರ್ಮ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾ ಕೃತಯೇ ನರೇಷು ಯಸ್ಯಾಗ ಸತ್ಯಾಧಿಕ ಮಾರ್ಗದರ್ಶಿ ತಂ ಶಾಂತಿಕೇತುಂ ಗುರುದತ್ತಮೀಡೇ. మానవులలో ధర్మానికి ప్రాణప్రతిష్ఠ చేయటం కోసమే ఆయన నాలుగు యుగాల్లోనూ జీవించి ఉంటారు. దానికోసమే ఆయన మానవులలో త్యాగము సత్యము మొదలైన మార్గాలలో మార్గదర్శనం చేస్తూ ఉంటారు. అందువల్లే ఆయన మానవులలో శాంతికి జయపతాకమవుతున్నారు. అటువంటి గురుదత్త దేవులను స్తుతిస్తున్నాను. ఆ జగద్గురువునకు నమస్కారం. ఆ గురు పరంపర అనేది చాలా అద్భుతమైనటువంటిది. మహా అవధూత జ్ఞానప్రదాత, ఆయన జగత్తుకు శ్రీ విద్యను బోధించాడు. స్వామి అనుక్షణము జీవులను అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపించటం కోసమే నిత్యము సంచరిస్తూ ఉంటాడు. జగత్తుకు ప్రదక్షిణం చేస్తూ జీవులను ఉద్ధరిస్తూ ఉంటాడు. అందుకే భగవంతుడి యొక్క అన్ని అవతారాల్లోనూ శ్రీ దత్తావతారము విలక్షణమై ఉంది. శ్రీ దత్తస్వామి యొక్క తల్లిదండ్రులు అనసూయ అత్రి దంపతులు. వారు త్రిగుణాలను జయించారు. జగత్తుకు మేలు కలగాలననే మనస్సు కలవారు. అటువంటి గొప్ప దంపతులకు కృతయుగంలో దత్తస్వామి అవతరించాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో సీతాలక్ష్మణులతో కలిసి గొప్పవాడైన అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అనసూయాత్రి దంపతులకు నమస్కారం చేశాడు. మహర్షి ఆశ్రమంలోనే ఒక రాత్రిని గడిపి మరునాడు దండకావనంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో అనసూయ అత్రి దంపతులు ఇద్దరూ కూడా శ్రీరాముడిని తమ పుత్రుడిలాగా చూసుకున్నారు. ఆ దంపతుల పుణ్యం అంత గొప్పది, వారి తపస్సు అంత గొప్పది, వారి మనస్సు అంత మంచిది. కనుక అటువంటి వారికే అవతార పురుషులు పుడతారు. అవతార పురుషులనే సేవించుకునేటువంటి భాగ్యం దక్కుతుంది. దత్తస్వామి చిన్నతనము నుండే మహిమలను చూపిస్తూ లోకోద్ధరణ కార్యాన్ని నిర్వహించాడు. యోగ మార్గంలో ఉన్నవారికి తగిన శిక్షణమిచ్చాడు. తురీయాశ్రమంలో ఉన్నవారికి తగిన ధర్మాలను బోధించాడు. సామాన్యులను భక్తులను చేసి భక్తి మార్గంలో నడిపించాడు. ఇప్పటికీ స్వామి నడిపిస్తూ ఉన్నాడు కూడా. కనుకనే శాండిల్యోపనిషత్తు విశ్వగురువు అని శ్రీ దత్తస్వామిని స్తుతించింది. త్రిమూర్తి స్వరూపుడైన ఆ స్వామి బ్రహ్మరూపంలో జ్ఞానశక్తితో విరాజిల్లుతూ పండితులను పండితులందరికీ కూడా ఆత్మవిద్యను ప్రసాదిస్తూ ఉంటాడు. విష్ణు రూపంలో ఆపన్నులను ఆదుకుంటూ భక్తులలో భక్తిని వృద్ధి చేస్తూ ఉంటాడు. భక్తుల యోగక్షేమాలను చూస్తూ ఉంటాడు. శివరూపంలో యోగాన్ని ప్రసాదిస్తూ భక్తుల జన్మను తరింపజేస్తూ ఉంటాడు. ఇలా జ్ఞాన భక్తి యోగతత్వాల సమ్మేళనమే స్వామి యొక్క అవతార ప్రయోజనంగా ఉంది అని మార్కండేయ పురాణము దత్తస్వామిని కీర్తించింది. ఎప్పుడు ఏది ఎవరికి అవసరమవుతుందో అని ఆ దత్తస్వామి జీవుల గురించే తపిస్తూ వారి దారిలోకే వచ్చి వారిలో కలిసిపోయి వారిని ఆవహించిన దుష్టశక్తులను పారద్రోలుతూ ఉంటాడు. జీవులలో మంచి గుణాలను నింపి సన్మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఈ లక్ష్య సాధనలో
ఎన్ని అడ్డంకులు ఎదురైనా విఘ్నాలు వచ్చినా దత్తస్వామి చెల్లించరు. ఆయన దృష్టి ఎప్పుడూ విశ్వకళ్యాణం మీదే నిలిచి ఉంది. ఇది జగద్గురువు యొక్క లక్షణం. జీవుల బాధపడకూడదు అని స్వామి చిన్నతనంలోనే ఇంటిని విడిచిపెట్టి తపస్సు చేశాడు. చాలా కాలం తరువాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి అనసూయామాతకు నమస్కారం చేసి, అమ్మా నాకు ఇక అనుమతి ఇవ్వు, లోకానికి మేలు చేయటం కోసమే నేను సహ్యాద్రి పర్వతాలలో నివసిస్తూ సంచరించాలి అన్నాడు. అనసూయమాత ఆ మాటకు నిర్ఘాంతపోయింది. ఎంతో బాధపడుతూ ఇలా అన్నది, శ్రీదత్త నువ్వు చేసేది మంచి పనే, కానీ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళి ఇప్పుడు ఇంటికి వచ్చావు, కనుక ఇంట్లోనే ఉండి లోకాన్ని ఉద్ధరించాయా నువ్వు, అది నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అన్నది. అప్పుడు దత్తస్వామి, అమ్మా ఈ జగత్తుకు ప్రదక్షిణము చేస్తూ అందరినీ మంచి మార్గంలో నడిపిస్తూ ఉండటమే నా నియమము, నేను ఆ నియమాన్ని తప్పలేను, పాటించాలి, నాకు అనుమతి ఇవ్వు అన్నాడు. అనసూయమాత ఒప్పుకోలేదు. దత్తస్వామి వెళ్ళే తీరాలని పట్టుబడ్డాడు. అప్పుడు అనసూయమాత దత్తస్వామి అవతార పురుషుడని మరిచిపోయింది. పుత్రమోహంలో పడి ఇలా అన్నది, ఓ శ్రీదత్త, నేను నీ కన్న తల్లిని, నీకు చర్మదేహాన్ని ఇచ్చిన దానిని, కనుక నా ఈ చర్మదేహాన్ని నాకు ఇచ్చేసి వెళ్ళు అన్నది. అంతే, తల్లి అనుమతి లభించినందుకు దత్తస్వామి పరమానందపడిపోయాడు. తక్షణమే గోళ్లతో తన చర్మాన్ని పరపరా చీల్చి తల్లి చేతిలో పెట్టాడు. కళ్ళ ముందు ఆ దృశ్యాన్ని చూడటంతోనే అనసూయమాతలో అజ్ఞానపు పొరలు తొలగిపోయాయి, మమకార బంధం తొలగిపోయింది. అనసూయమాత ఎదురుగా జ్యోతిస్వరూపము కనిపించింది. దత్తస్వామి లోకాలను సృష్టించినవాడు, అందరికీ జన్మలను ప్రసాదించినవాడు. ఆయన అలా తల్లికి జ్ఞానోదయం కలిగించగా అనసూయమాత పుత్రమోహాన్ని విడిచిపెట్టింది. ఎంతో ఆనందిస్తూ తన చేతిలోని చర్మదేహాన్ని దత్తుడికిచ్చి ఇలా అన్నది, శ్రీదత్త నాకు జ్యోతిస్వరూపాన్ని చూపించావు, సత్య దర్శనము చేయించావు, నువ్వు అవతార పురుషుడివి, నీకు జన్మ వినాశనము లేదు, లేనేలేవు, నీ ఇచ్ఛానుసారంగా సంచరించు, భక్తులను ఉద్ధరించు, నువ్వు జగత్తును చీకటి నుండి వెలుగులోకి నడిపించటానికే అవతరించిన జగద్గురువు నీవు, నీకు శుభం కలుగుగాక అని ఆశీర్వదించింది. నాటి నుంచి దత్తస్వామి జగత్తుకు ప్రదక్షిణము చేస్తూ అందరినీ ఉద్ధరిస్తున్నారు. ఇలా ఆయన తన నియమానికి కట్టుబడి సంచరిస్తూ ఉంటే ఆయన వెంటబడి ఆయన అనుగ్రహాన్ని పొంది తరించటము మన కర్తవ్యమే ఉంది కదా. కనుక ఆ జగద్గురువు పుట్టిన ఈ రోజును ఘనంగా జరుపుకోండి, దత్తస్వామిని పూజించండి. దత్తుడంటే బహుమతి అని అర్థం. అంటే స్వామి జగత్తుకే బహుమతి వంటి వాడు కదా, కనుక అందరి వాడు, అందరికీ సంబంధించినవాడు. ఆ ఆది గురువును పట్టుకుంటే కోరికలు తీరుస్తాడు, అందరాని ఫలాలను ప్రసాదిస్తాడు. మీపై శ్రీ దత్తస్వామి అనుగ్రహము ప్రసరించి మీ కోరికలు అన్నీ తీరుగాక తీరుతాయి అని చెబుతూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త.